జిల్లా రామాయంపేటలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నేడు నిర్వహించారు. ఈ యొక్క సమావేశానికి మండలాల నుండి వచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టీపీయుఎస్ జిల్లా అధ్యక్షుడు సంగాని యాదగిరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవత్ సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశాన్ని విశ్వగురుస్థానంలో నిలిపేది ఉపాధ్యాయులేనని, ఉపాధ్యాయులు తమ వృత్తి ధర్మంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుని సమాజానికి దిశానిర్దేశం చేయాలని కోరారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులలో విద్యార్థులకు విద్యతో పాటు దేశభక్తి, నైతిక విలువలు, జాతీయ భావం, జీవన నైపుణ్యాలు, వ్యక్తిత్వ విలువలు మున్నగంశాలపై సరైన మార్గదర్శనం చేయాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 6 సంవత్సరాలుగా పదోన్నతులు ఇవ్వకపోవడం శోచనీయమని, వెంటనే పదోన్నతులు బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రస్తుతం పరిస్థితులలో ప్రతి ఉపాధ్యాయుడు తమ పరిసరాలలో ఇంటి బడి కార్యక్రమం నిర్వహించాలని ఉపాధ్యాయులను కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎల్ఎం మాట్లాడుతూ, ప్రతి మండలం గురు వందనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీయుఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ గారికి మా జిల్లా పక్షాన వివిధ మండలం నుంచి వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ మా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏవైతే బదిలీలు ఉన్నాయో, ప్రమోషన్స్ ఉన్నాయో, అవన్నీ కూడా సకాలంలో చేయాలి. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ ఇప్పటి కూడా 18-20 వేల సంవత్సరాల నుంచి కూడా ప్రమోషన్ లేకుండా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మెదక్ జిల్లా కార్యనిర్వాహక సమావేశం ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను మానసిక క్షోభకు గురి చేస్తూ, మరి బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ ఇప్పటి వరకు కూడా గత 7.5 సంవత్సరాలుగా చేపట్టలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది, 15 లోపల మరి చెల్లి బదిలీలు ప్రమోషన్లకు సంబంధించిన జీవోలు విడుదల చేయకపోతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం అవుతున్నట్టు మరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం హెచ్చరిస్తూ ఉంది. మరి ఈరోజు అనేక సమస్యలతో మరి ఉన్నటువంటి జీవోలన్నింటినీ కూడా, మరి బీఆర్సీకి సంబంధించిన జీవోలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా వాటి అన్నింటినీ కూడా పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం. మరి మోడల్ స్కూల్స్ కానీ కేజీబీవీలు కానీ. మెదక్ జిల్లా రామాయంపేటలో నేడు లయన్ డాక్టర్ గట్టమనేని బాబురావు గారి 63వ జన్మదినం సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం కట్లారాములు ఆయుర్వేద వైద్యశాలలో నిర్వహించడం జరిగింది. పేషెంట్లు వివిధ రకాల ఇబ్బందులు పడుతూ ఎక్కడెక్కడి నుంచో వచ్చే వారికి ఉపశమనం కలిగిస్తూ 140 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట స్నేహబంధు అధ్యక్షుడు ఎం దీప్ చంద్, కోశాధికారి బాదే గురవయ్య, జోన్ చైర్మన్ పులిసే దామోదర్ రావు, జిల్లా చైర్పర్సన్ ఐరేని రవీందర్ గౌడ్, కందిమల్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.